రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మాజీ ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఇసుక కొరత తీర్చి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పనులు లేక కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిమెంట్ బస్తా 300 రూపాయలు ఉంటే ఇసుక బస్తా కూడా 300 రూపాయలు కొనుగోలు చేయాల్సిన దుస్థితి తలెత్తడం దారుణమన్నారు. ఈరోజు మేము అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరాల్లో కానీ గతంలో కానీ నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున చేశారు. ఈరోజు దాచిపల్లి మండలానే ఉదాహరణ తీసుకుంటే దశాబ్దాల పెండింగ్ నాగులేరు బ్రిడ్జిని తెలుగుదేశం యాంబులెన్స్ కట్టాము. గండివాగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని తెలుగుదేశం యాంబులెన్స్ కట్టాం. వెంకట దాచపల్లి రోడ్డుని 18 కోట్లతోని తెలుగుదేశం యాంబులెన్స్ నిర్మించాం. అదేవిధంగా పెదగారులపాడు తక్కలపాటు రోడ్డుని తెలుగుదేశం యాంబులెన్స్ శాంక్షన్ చేసి పనులు మొదలుపెట్టాం. అదేవిధంగా టాటర్పాటు రోడ్డు కానీ ఈరోజు గ్రామాలకు కావాల్సిన లింక్ రోడ్స్ అన్నీ కూడా తెలుగుదేశం యాంబులెన్స్ చేశాం. దాచపల్లికి పంచాయతీరాజులో 10 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం. ఎడుకూడు పంచాయతీకి కూడా ఎస్ఏహెచ్ఎస్ అప్లైన్ కానీ పంచాయతీలో 10 కోట్లతో నిర్మాణం. కమ్యూనిటీ హాల్స్ కానీ, హౌసింగ్ కానీ, డ్రైన్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ అన్నీ కూడా మేమే చేశాం. మీరు అక్కడ కూడా ఇంతవరకు శాంక్షన్ చేయలేదు. మీరు చేయకపోగా ఇవన్నీ ఏదో మీ పథకాలని చెప్పుకోవడానికి ఈరోజు అన్నిటికీ కూడా పథకాలు మావి, అభివృద్ధి మాది, రంగులు మాత్రం మీ ప్రతి పథకానికి కూడా మీరు రంగులు వేసుకోవడం. ఈవెన్ వాటర్ ట్యాంకులు కూడా రంగులు, శ్మశాన వాటికలకు రంగులు వేశారు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లకు రంగులు వేశారు. గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ప్రభుత్వం కార్యాలయాలు కదా, మీ సొంత కార్యాలయాల గవర్నమెంట్. మీరు ఈ అస్తవ్యస్త విధానాన్ని ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? ఫ్రీగా రైతులకు తెలుగుదేశం యాంబులెన్స్లాగా ఫ్రీగా ఎందుకు సామాన్య ప్రజానికానికి తీసుకోవట్లేదు? దోపిడీ విధానాన్ని ఎందుకు మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు? మీరు ఫ్రీగా ఎక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ సామాన్య ప్రజానికానికి మీరు ఇసుకోవాలి. మీరు ఇవ్వట్లా మీ కార్యకర్తలు ఈరోజు అక్రమంగా ఇసుక తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. సక్రమంగా లేని ఇసుక అక్రమంగా ఎక్కడి నుంచి వస్తూ ఉంది? 50 కేజీల సిమెంట్ బస్తా 300 రూపాయలు, 50 కేజీల ఇసుక బస్తా 500 రూపాయలు. మీ కార్యకర్తలు 1 కేజీ ఇసుకని 10 రూపాయలకి అమ్ముకుంటున్నారు. సిమెంట్ ఏమో 6 రూపాయలే, సిమెంట్ కన్నా ఇసుక ఎక్కువ ధర ఈరోజు మార్కెట్లో మీ కార్యకర్తలు అమ్ముతున్నారు. అన్నీ కూడా రాజన్న 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 పథకాలు పెట్టారు. ఈరోజు కరెంటు శ్రీశైలం ఆరాధనసాగా నిండుగా ఉన్నాయి జలాశయాలు. మేము అధికారంలోకి వస్తే 9 గంటల కరెంటు ఇస్తా ఉన్నారా? కరెంటు కోతలు నిష్ఠారాజ్యంగా ఎందుకున్నాయి? కరెంటు కోతలు మీరు కంట్రోల్ చేయలేరా? ప్రాజెక్టులన్నీ నీళ్ళుంటే కరెంటు ఉత్పత్తి ఎందుకు చేయలేకపోతున్నారు? అందుకనే అస్తవ్యస్తమైన విధానం ఈరోజు ఉంది. కరెంటు ఇవ్వలేకపోగా ఇంకో కొత్త పథకాలు కూడా మీరు పెడితే బాగుంటుంది. ఏంటంటే రాజన్న విసనకర్ల పథకం, రాజన్న కొవ్వొత్తుల పథకం, రాజన్న లాంతర్ల పథకం. సిపి కార్యాలయాలు కాదు, ఆ కార్యాలయాలకు వెళ్ళి అందరికీ పనిచేసుకునే హక్కు ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఎవరైనా వెళ్ళొచ్చు ప్రభుత్వ కార్యాలయాలకు పనుల కోసం. దాన్ని మీరు గుర్తుపెట్టుకునే అధికారులందరూ కూడా సామాన్యుడికి పనులు చేయాలి. నాకు తెలుగుదేశం వాళ్ళు వచ్చినా ఇంకో పార్టీ వాళ్ళు వచ్చినా పనులు చేసి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పి నేను అధికారులను కూడా కోరుతా ఉన్నాను.
అలా వ్యవహరించని అధికారులు ఎవరైనా ఉంటే ఏకపక్షంగా రూలింగ్ పార్టీకి కొమ్ము కాసే అధికారులు ఎవరైనా ఉంటే భవిష్యత్తులో వాళ్లే ప్రజలకి జవాబుదారీతనం అవుతారు. మీరే భవిష్యత్తులో సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రభుత్వం చేసే అన్ని అకృత్యాలు అక్రమాలని ప్రజలకు ఎత్తి చూపించి ప్రజల పక్షాన ఉండి ప్రజల పక్షాన పోరాడి తెలుగుదేశం వాడిని విడిపించడానికి గురజాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాను. వెంకటపతి గారు రండి, ఇటు రండి. సిమెంట్ కన్నా ఎక్కువ ధర ఇసుక. సిమెంట్ కేజీ 6 రూపాయలు, ఇసుక కేజీ 10 రూపాయలు. అది త్వరగా కొనుక్కుంటే ఇలా సాయంత్రం 20 రూపాయలు అయింది మళ్ళీ కేజీ. ఇప్పుడు కొనుక్కుంటేనే 10 రూపాయలు మధ్యాహ్నం లోపు. సాయంత్రం 20 అయింది, రేపు 30 అయింది, ఎల్లుండి 40 అయింది. ఈ దోపిడీకి అంతు లేదు.